మేధావుల చర్చ మార్పుకు నాంది గనిపిస్తుందని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి విశాఖ జిల్లా ప్రగతి అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి జిల్లా సమానంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరొక సిలికాన్ వ్యాలీగా ముంబై నగరానికి ధీటుగా విశాఖ నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. రాజకీయ పార్టీలు జిల్లాల వారీగా తాము చేయబోయే ప్రగతిని తమ మేనిఫెస్టోలో పొందుపరచాలని, వీటిపై మేధో చర్చ జరిపి విశ్లేషణలు చేయాలని ఆయన సూచించారు. జిల్లాల వారీగా నిర్వహించే ఇటువంటి సదస్సులు అక్కడ మేధావులు అందించే సూచనలు తీసుకుని వీటి ఆధారంగా తయారు చేసిన నివేదికను రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల రూపకల్పనలో ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో ఏయు ఆర్థిక శాస్త్ర విశ్రాంత ఆచార్యులు కె శ్రీరామ్మూర్తి, యూనివర్సిటీ మాజీ బీసీ హనుమంతు లజపతిరాయ్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు, ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు పోతు మహంతి నారాయణ, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ మణిరామ్, కార్యక్రమంలో కామర్స్ మేనేజ్మెంట్ ఆచార్యులు ఆచార్య పి విశ్వనాథం, చైతన్య స్రవంతి అధ్యక్షురాలు డాక్టర్ సిరీన్ రహమాన్, డాక్టర్ పెంటకోట రామారావు, భరణికన్న రామారావు, పలువురు నిష్ణాతులు, సమాఖ్య నేతలు పాల్గొన్నారు. అలాగే ఎడ్యుకేషన్, ఇవాళ ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్గా అంటే కంట్రీ వైడ్ ఈవెన్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ గురించి, విద్య ఆరోగ్యం గురించి మాట్లాడకుండా ఏ డెవలప్మెంట్ ఉండదు. బికాస్ డెవలప్మెంట్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం ఉండాలి. ఫస్ట్ అన్నింటిలోకి ఇంపార్టెంట్ ఆరోగ్యం. సో ఆరోగ్యానికి శ్రద్ధ, ఆరోగ్యానికి శ్రద్ధ అంటే ఏంటి, ఆరోగ్యం అనేది నీ చెంతకే వస్తుందా. ఎప్పుడో మనకి 56 ఏళ్ల క్రితం చూసినప్పుడు వీధిలోనే డాక్టర్ ఉండేవాడు, ఆ ఫ్యామిలీకి ఒక డాక్టర్ ఉండేవాడు. కానీ కాలక్రమేణా కార్పొరేట్ మోడల్స్, కార్పొరేట్ ఫిలాసఫీ, ఆ ప్రభుత్వాలు మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దానికి ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఏమైపోయాయంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అది ఒక అందరి ద్రాక్ష కింద తయారైపోయి. కానీ ఏదన్నా ఒక పర్టికులర్ గవర్నమెంట్ ఈ మనుషులకు కావాల్సినటువంటి వైద్యాన్ని వారింటికే పంపించగలనా అంటే అది దానివల్ల డెఫినెట్గా బెనిఫిట్ ఏమి ఉండకపోవచ్చు. చాలా కాస్ట్లీ ప్రాసెస్ అది, చాలా కాస్ట్లీ ప్రాసెస్ అయినా ఇంటి వద్దకే వైద్యాన్ని పంపించడం అనేటటువంటి థాట్ ప్రాసెస్ గవర్నమెంట్ చేయగలవా. చేసినట్లయితే కనుక డెవలప్మెంటా కాదా, డెఫినెట్గా డిస్కస్ చేయాలి. ఎందుకంటే కేవలం డెవలప్మెంట్ అనేది రోడ్లు బిల్డింగ్లు అని అనుకుంటే అది అంశం అంటే డెఫినెట్గా రోడ్లు బిల్డింగ్లు కూడా డెవలప్మెంట్లో పార్టే. కానీ బట్ ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్లో అది పార్ట్, బట్ రియల్ డెవలప్మెంట్ ఏంటి అంటే ఒక మనిషికి టోటల్గా ఆరోగ్యం లేకుండా, ఆరోగ్యానికి అసలు ఏ రకమైన యాక్సెస్ లేకుండా మంచి రోడ్లు మంచి బిల్డింగ్లు ఉన్నట్లయితే అదొక్కటే అని రాసేటువంటి మనుషులు ఎలాంటి మనుషులు, అదొక్కటే అని ఆలోచించేటువంటి మనుషులు ఎలాంటి మనుషులు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఆలుమ్ని హాలులో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అదేవిధంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి, విశాఖ జిల్లా అభివృద్ధి అనే ఒక అంశానికి సంబంధించిన సెమినార్ నిర్వహించడం జరిగింది. ఇందులో అనేక మంది మేధావులు, వివిధ రంగాల్లో నిష్ణాతులు కూడా పాల్గొని ఏ విధంగా చేస్తే ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు, ఈ వెనుకబడిన ఉత్తరాంధ్రని ఏ విధంగా మరింతగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది, విశాఖ జిల్లా ఇప్పటికే అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఇంకా ఏ రంగాల్లో మనం దీన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అన్నది విపులంగా తెలియజేశారు. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీ విసీ గారు ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి గారు, మరి అదేవిధంగా అంబేద్కర్ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి లజపతిరాయ్ గారు ఈరోజు మనం డిస్కస్ చేయడం జరిగింది. జర్నలిస్టులుగా మన బాధ్యత అంతవరకే ముందుకెళ్ళాం. వారు తెలియజేసిన సలహాలు సంప్రదింపులన్నీ కూడా మిగతా జిల్లాల్లో కూడా తీసుకుని, ఆ మేధావులు సలహాలు తీసుకుని దీనికి సంబంధించిన ఒక నివేదికను తయారు చేసి మా రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించింది. 50 కోట్ల చొప్పున ఏడాదికి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం విభజన జీవోలో పొందుపరిచింది. అయినప్పటికీ కూడా ఒక సంవత్సరం ఇచ్చి తర్వాత ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. రాయలసీమ జిల్లాలకు ఇవ్వలేదు, ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా ఇవ్వలేదు. కాబట్టి ప్రతి ఏటా 50 కోట్లు ఒక జిల్లా అభివృద్ధికి ఇస్తామని ప్రకటించారు. కాబట్టి ఈ 7 జిల్లాలకి కూడా ఖచ్చితంగా ఆ నిధులు కేంద్రం మంజూరు చేయాలి. అలాగే విభజన సమయంలోనే రాష్ట్రం చిన్నదైనప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు మాత్రమే అభివృద్ధికి నోచుకున్నాయి, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధికి